అవసరమైతే దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తాం. ఏమయ్య రాహుల్ గాంధీ, వరంగల్ డిక్లరేషన్ లో బాగా మాట్లాడినావు, మాట ఇచ్చినావు, మొదటి రోజే సంతకం అన్నావు, ఏడాదైనా రుణమాఫీ చేస్తావా చెయ్యవా అని. దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందైనా ధర్నా చేసి మీకు రుణమాఫీ చేయిస్తా. ఇడిచిపెట్టే ప్రశ్నే లేదు. మీరు ధైర్యంగా ఉండండి, మీరు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని కూడా నేను రైతు సోదరుల్ని కోరుతా ఉన్నా. ప్రాణం పోతే పాపం ఆ రవి చనిపోయింది డోర్నకల్లా, ప్రాణం పోతే ప్రాణం రాదు, ప్రాణం విలువైంది. ఎవరు కూడా విశ్వాసాన్ని కోల్పోకండి. రేవంత్ రెడ్డి మోసం చేసినా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మీకు అండదండలు ఇస్తుంది. మేమందరం కూడా మీకు అండదండగా మేము ఉంటాం. ఇవాళ వడ్ల విషయంలో కూడా అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి, మనం విడిచిపెట్టద్దు. సన్నాలకన్నీ విడిచిపెట్టేది లేదు. రేపు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి ఎమ్మెల్యేలు వస్తే ఏం బిడ్డ ఎలక్షన్లు అప్పుడు ఏం చెప్పినావు, అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తావా ఇయ్యవా అని ఎమ్మెల్యేలను నిలదీయండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడేదో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడానికి వస్తారట ఊర్లో పొన్న, ఏ ముఖం పెట్టుకొని వస్తారు? రైతు రుణమాఫీ చేయలేదని వస్తారా? రైతు బంధు పైసలు వేయలేదని వస్తారా? వడ్లకు బోనస్ ఎగబెట్టినమని వస్తారా? నేను రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పిలుపునిస్తా ఉన్నా, మీ మంత్రులు ఎమ్మెల్యేలు వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవానికి వచ్చిన చోట ఎక్కడికక్కడ వాళ్ళని నిలదీయండి, ప్రశ్నించండి, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా నిలబెట్టుకోరా అని అడగండి. ఎందుకంటే వాళ్ళు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి ఇవ్వలే మనకు. బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి కాళ్ళల్లో చేతులల్లో పట్టింది కదా ఆ రోజు, 100 రోజుల్లో చేస్తామని చెప్పింది కదా ఆ రోజు. మరి ఏమైంది? 100 పోయి 300 రోజులు నిండినాయి, 100 కాదు 300 రోజులు నిండినాయి. ఇంకెప్పుడు చేస్తారు బిడ్డ అని ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తా ఉంది. ఎందుకంటే ఇది మన హక్కు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం నిలదీసే హక్కు ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, మేము మాట్లాడితే ఆయన ఇవ్వాల. ఆయన గవర్నమెంట్ వచ్చినాక 2 జరిగినాయి. కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, బతుకమ్మ పండుగప్పుడు కిట్ పంపుతుండే కేసీఆర్ ఇంత చీరలు పంపుతుండే వచ్చినాయమ్మా, బతుకమ్మ చీరలు బంద్ అయినాయి, అన్ని బంద్ పెట్టిండు, కిట్లు బంద్ అయినాయి, దేవుని మీద ఓట్లు, ప్రతిపక్షాల మీద తిట్లు. ఇంతకు మించి ఏమైనా ఉండదా? రేవంత్ రెడ్డి కిట్లు బంద్ పెట్టిండు, దేవుని మీద ఓట్లు పెట్టిండు, ప్రతిపక్షాల మీద తిట్లు పెట్టిండు. మాట్లాడమంటే తిట్లే, సమాధానం చెప్పచేత కదా నీకు. ఎవడు తిడతాడు? ఎవడు బూతులు అందుకుంటాడు? ఎవడి దగ్గరైతే సమాధానం ఉండదో, ఎవడికైతే చెప్ప చేత కాదో వాడే తిట్ల పురాణం అందుకుంటాడు కదా. దాడులు ఎవడు చేస్తాడు? కొట్లాటకి ఎవడు వెళ్తాడు? నీ దగ్గర సమాధానం ఉంటే ఒప్పిస్తావు, నువ్వు మాట్లాడి మాటతో ఒప్పిస్తావు. నీ దగ్గర ఒప్పించే దమ్ము లేదు, నువ్వు ఒప్పించే గుణము లేదు, నువ్వు పనిచేయలేదు, నీకు చేత కాదు కనుకనే తిట్ల పురాణం అందుకుంటున్నావు. నీ నాయకులను దాడులకు ఉసిగొలుపుతావు నువ్వు బిడ్డ. కానీ నడవది, ఎక్కువ కాలం నడవది, గుండాగిరి నిలబడదు. నువ్వేమని చెప్పినావు? ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాము అన్నావు. 6 గ్యారంటీలు కాదు, 7వ గ్యారంటీగా ప్రజలకు ధర్నా చేసే హక్కు, ప్రజలకు ప్రశ్నించే హక్కు 7వ గ్యారంటీగా ఇస్తామని చెప్పావు. కానీ ఏం చేస్తున్నావు? మన ఖమ్మంలో వరదలు వచ్చినాయని పోతే మా మీద దాడి చేసే ప్రయత్నం చేసినావు. మూసీ బాధితులకు సాయం చేయండి అంటే తిట్ల దండకం అందుకుంటున్నావు, నీ చేతగాంతనం. బ్లాక్మెయిల్ రాజకీయాలకు బాల్పడుతున్నావు, నీది గులగొట్టా నాది గులగొట్టా అంటున్నావు. కొట్టు నేను ఎవడొద్దంటుండు. అన్యాయంగా ఉన్న ప్రతి ఒక్కరిది కూలగొట్టు కావాలంటే మేము దగ్గరుండి మీకు సాయం చేస్తాం. కానీ మా రైతులకు రుణమాఫీ చేయి, మా రైతులకు రైతు బంధు ఇయ్యి, పేద మూసీ బాధితులను ఇవాళ 2013 చట్టం ప్రకారంగా వాళ్ళని ఒప్పించి మెప్పించి సాయం చేయాలి తప్ప నువ్వు గుండాగిరి చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ఎందుకంటే ఉద్యమకారులం మనం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి రోషేలతోనే కొట్లాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం కదా. ఆ రోజు ఏ కేసులకు భయపడలే, ఎలాంటి టాటాకు చప్పుళ్లకు బెదిరిపోలే. ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ.
ఆ రోజు ఎంత కష్టపడి తెలంగాణ తెచ్చినామో ఈరోజు మా తెలంగాణ రైతుల ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుంది, మీకు అండగా ఉంటుంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాది ప్రజల పక్షం, ప్రజల పక్షమే ఉంటాం. దయాకరణ్ అన్నాడు, ఆ రోజు నేను ఆరోగ్య మంత్రిగా ఉన్నా, అన్న వచ్చి నువ్వు ఇచ్చేదాకా కాదు అంటే ఇదే తొర్రూరులో 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ ఇచ్చిన, పాలకుర్తిలో 50 పడకల ఆసుపత్రి ఇచ్చిన, ఎందుకైతే లేవు పనులు? ఎందుకు పనులు ముందుకు పోవట్లేదు? నేను అడుగుతా ఉన్నా పనులు ముందుకు పోవాలనా వద్దా? ఇవాళ అన్నీ ఆపేసిండ్రు, దవాఖానలలో మందులు లేవు, దవాఖానల నిర్మాణం ఆగిపోయింది, రోడ్ల నిర్మాణం ఆగిపోయింది. మరి ఇలా పాలకుర్తికి ఒక ఓటు ఇద్దరు ఎమ్మెల్యేలు అన్నారు, ఇద్దరు ఎమ్మెల్యేలు దేవుడు అడిగాని ఉన్నది పోతున్నది. ఓ దవాఖాన పని అయితే లేదు, మన అభివృద్ధి ఆగిపోయింది, మంజూరైన రోడ్లు రద్దయిపోయినాయి, ఎస్డిఎఫ్ నిధులు వెనక్కి పోయినాయి, ఎటు పోతుంది పాలకుర్తి? మా దయాకరన్న పాపం ఆయన మనసంతా మీ మీదనే కొట్టుకుంటుంది, 4 రోజులు బాధపడ్డాడు. ఇంకోళ్ళు అయితే ఓడిపోయినా అని ఇంట్లో కూర్చుంటారు, నేను ఓడిపోయినా నాకేందని ఇంట్లో కూర్చుంటారు, కానీ దయాకరన్న కూర్చున్నాడే. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే లేకపోయినా నా రైతులకు రుణమాఫీ కావాలి, నా రైతులకు న్యాయం చేయాలి అని నన్ను తోలుకొచ్చిండు, పంటలు ఎండిపోతే కేసీఆర్ను తోలుకొచ్చిండు మీ దగ్గరికి. మీకోసం ఈరోజు కూడా మిమ్మల్ని కన్న పిల్లలోలే తోబుట్టులాగా మీకోసం కొట్లాడే నాయకుడు మా ఎర్రబెల్లి దయాకరన్న అని చెప్పి నేను మనవి చేస్తావు. ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఎల్ఓసీలు కానీ ఎవరైనా దవాఖానలో పడ్డాడంటే దయాకరన్న ఉరికి రాకపోవు, ఆయన పిఏ రాకపోవు, ఎల్ఓసీలు ఇప్పియకపోవు, ఎంత మంచిగా జరుగుతుండే. బతుకమ్మ పండుగ రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఏ సీరలు మంచిగా లేవు 500 ఎత్తా అన్నాడు. ఏవి 500? మరి ఏయి ఈ 500 ఇవాళ 500 ఎత్తా అన్నాడు. మరి రేవంత్ రెడ్డిగా దసరా పండుగ 3 రోజులే ఉన్నది, ప్రతి మహిళకు నువ్వు ఇస్తానన్న 2500 ఇయ్యి, పండుగకు చీరకు బదులు 500 కూడా వెంటనే చీరిస్తావా, 500 ఇస్తావా ఇయ్యాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.